హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మల్టీ క్రియేషన్స్ టుడే వచ్చేసి నేను ఒక చిన్న రెసిపీ చేశానండి బై యూజింగ్ బెటర్ బెటర్ గ్రౌండ్ అనమాట కాకరకాయలు యూస్ చేసి సో అది ఎలా చేశాను ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మా ఇంట్లో నేను చాలా కాకరకాయలు ఉంటే ఇలా చేయాలనిపించింది అనమాట ఎక్కువ రోజులు కూడా ఉంటుందనేసి ఇక్కడ నేను వచ్చేసి ఇదంతా కూడా తురుముతున్నానండి అంటే సారీ పైన లేయర్ అంతా కూడా తీస్తున్నాను అనమాట అలానే డెప్త్గా తీయలేదు జస్ట్ పెద్ద పెద్దగా ఉన్న వాటిని మాత్రమే తీసేసాను యాక్చువల్గా అయితే తీయాల్సిన అవసరం కూడా లేదు వీటికి ఎందుకంటే మనం చేసుకునే రెసిపీ అలాంటిది సో నేను తర్వాత ఏం చేశానంటే నాకు అంత లేయర్ ఉంటే నాకు ఇష్టం ఉండదు సో దానికోసం నేను ఆ లేయర్ని తీసేసాను ఎక్కువ ఉండే లేయర్ని తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఎందుకంటే మనం వీటిని ఫ్రై చేసినప్పుడు బాగుంటుందన్నమాట ఈజీగా ఫ్రై అవ్వడానికి అండ్ అంటే మందం కూడా తక్కువగా ఉండేలాగా చూసుకోండి వీలైనంతవరకు తర్వాత వచ్చేసి దాన్ని మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి దానిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి అండి దానివల్ల ఏంటంటే మనకి చేదు అనేది రిమూవ్ అవుతుంది అనమాట వాటర్ వచ్చినప్పుడు సో ఇక్కడ ఏంటంటే మనకేమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది నేను నెక్స్ట్ స్టెప్ కోసం తీసుకుంటున్నాను ఎండుమిర్చి అండ్ చింతపండు సన్నగబ్యాళ్ళు ఉద్ది అండ్ ధనియాలు జీలకర్ర అండ్ తెల్లు ఉల్లిపాయ ఇలా తీసుకున్నాను మా ఇంట్లో ఉద్దిబేడలు బదులు నేను అంటే ఉద్దిబేడలే అవి బట్ ఏమంటే అవి దోశకు వేసాయండి యాక్చువల్గా అయితే అవి పట్టు తీయలే పట్టు తీయకుండా డైరెక్ట్గా పండినవి తీసుకొచ్చామన్నమాట సో అందువల్ల అలా బ్లాక్ కలర్లో ఉన్నాం అవి పట్టు తీయలేదంటే సో మనము తెల్లు ఉల్లిపాయలకు కూడా పైన ఉన్న లేయర్ని తీయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఫస్ట్ లేయర్ని మాత్రం తీసేయండి అంతే పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు ఇలా జస్ట్ సరిపోతుంది అండ్ ఇది జీలకర్ర సో మనం ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాం కదండి అది సాల్ట్ అంట సాల్ట్ అంతా కూడా మెల్ట్ అయిపోతుందనమాట అయిపోయి వాటర్ వాటర్గా వస్తుంది సో అప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని బాగా పిసకాలండి ఎందుకంటే అలా చేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అనేది ఇంకా త్వరగా వచ్చేస్తుంది చేదు అనేది మనకి రిమూవ్ అవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట నేనేం చేస్తున్నానంటే నాకు ఓపిక తక్కువ కదా సో నేను ఇట్లా రోకల్ బండ చిన్నది యూజ్ చేసి జస్ట్ అట్లా అది హార్డ్గా ఉంటాయి కదా సో కొంచెం స్మూత్ అవ్వడం కోసము నాకు చేతులు కొంచెం నొప్పి లేకుండా వర్క్ అయిపోవడం కోసము అలా చేశాను దాన్ని మీరు ఎలా తీసుకుని రిసీవ్ చేసుకున్నా నాకు నో ప్రాబ్లం నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి నేను పసుపు కూడా యాడ్ చేశాను టర్మరిక్ పౌడర్ దాని తర్వాత వచ్చేసి నేను వాటిని ఏం చేస్తున్నానంటే బాగా పిసుకుతున్నాను అనమాట పిసికేసేసి వాటర్ మొత్తం రిమూవ్ చేసేస్తాను దానివల్ల ఏంటంటే కాకరకాయ యాక్చువల్గా అయితే మనకి చేదుగా ఉంటుంది కదా ఆ వాటర్ అంతా తీసేయడం వల్ల మనకు చేదు అనేది ఒక సెవెంటీ పర్సెంట్ రిమూవ్ అవుతుందని చెప్పొచ్చు పూర్తిగా అవ్వదు సెవెంటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఇంక దెన్ నాకు ఆ విత్తనాలు ఆ సీడ్స్ ఉండడం కూడా నాకు ఇష్టం లేవు అందుకని అన్నీ తీసేసుకున్నాను వీలైనంత వరకు కానీ సీడ్స్ పెట్టుకుంటే మనకు మంచిది ఏం ప్రాబ్లం లేదు మనం చేసే రెసిపీకి అండ్ తర్వాత నేను ఒక కడాయి తీసేసుకొని ఒక బాండ్లీ దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని శనగపప్పు ఉద్దిబేళ్ళు మిగతా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని అవి బాగా ేకనిచ్చానమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం వేగిపోతాయండి అది మీకు వేగింది అని ఎలా తెలుస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట సో అది అంటే మనము బ్రీత్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది సో ఆ స్మెల్ వచ్చేంత వరకు ఉంచండి తర్వాత దాన్ని సపరేట్ చేసుకొని దాని అవి కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయండి తర్వాత అదే బౌల్లో కొంచెం డ్రై అంటే ఫ్రై చేయడానికి అంటే ఈ కాకరకాయలు ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకొని మీరు కొంచెం కొంచెం చేసుకోవచ్చు లేదంటే ఒకేసారి చేసుకోవచ్చు నేనైతే ఒకేసారి చేసేసుకుందామని అన్నీ వేసేసాను అవి ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను అక్కడ ఏం మాడిపోలేదు అవి చక్కగా ఉన్నాయి పర్ఫెక్ట్గా వచ్చింది దాని తర్వాత ఇవన్నీ కూడా నేను ముందు ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకున్నాను అనమాట ఒక పౌడర్ లాగా చేసుకోవాలనేసి ఆ పౌడర్ ఎలా అంటే మీరు చెక్ చేసుకోండి అంటే సాఫ్ట్గా అవుతుందా మధ్యలో గర్ అంటే బరక బరకగా ఉంటుందా అనేది చెక్ చేసుకుంటూ చూసుకుంటూ చేసుకోండి దానిలోకి తగినంత ఉప్పు కూడా వేసుకోండి నేనైతే ఉప్పు వేయలేదు రియల్ చెప్పాలంటే ఎందుకంటే నేను ఆల్రెడీ ఉప్పు ఫస్ట్లో ఎక్కువ వేసేసాను కదా వాటికి నాకు సరిపోయింది సో తర్వాత నేనేం చేశానంటే మొత్తం నాకు అయిపోయింది అనుకున్నప్పుడు నేను కాకరకాయలు కూడా వేసేసి చేసేసాను సో ఫైనల్లీ ఇలా ఉందన్నమాట మీ అందరికి కూడా నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కానీ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ ఆల్